మండే ఎండల్లో దప్పికను తీర్చి శరీరాన్ని చల్లబరిచే పండు పుచ్చ. తెలుగు రాష్ట్రాల్లో తేలిక నేలలు, ఒండ్రు కలిగిన ఇసుక నేలల్లో పుచ్చను అధికంగా సాగు చేస్తున్నారు. సాధారణంగా వేసవిని దృష్టిలో పెట్టుకుని పుచ్చను విత్తుతారు. అయితే ఈ పంటకు సంవత్సరమంతా డిమాండ్ ఉండడంతో రైతులు అన్ని సీజన్లలోనూ సాగు చేస్తున్నారు. ఇందులో భాగంగానే నల్గొండ జిల్లాకు చెందిన ఓ ఉపాధ్యాయుడు తనకున్న 4 ఎకరాల మామిడి తోటలో 2 ఎకరాల్లో అంతర పంటగా పుచ్చను సాగు చేసి మంచి దిగుబడులు సాధించే దిశగా అడుగులు వేస్తున్నాడు. వేసవి ముందుగానే వచ్చింది. శివరాత్రికి మొదలు కావాల్సిన వేసవి కాలం సంక్రాంతికే మొదలైంది. ఈ కాలంలో ప్రజలు అత్యంత ఇష్టంగా తినేది పుచ్చకాయలనే. ఇసుకతో కూడిన గరుకు నేలల్లో సాగునీటి వనరులను సమర్థంగా ఉపయోగించుకుంటూ సాంకేతిక పరిజ్ఞానం ఆసరాతో మంచి దిగుబడులను తీస్తున్నారు నల్గొండ జిల్లా మునుగోడు మండలం కిష్టాపురం గ్రామానికి చెందిన రైతు ఐతగోని జానయ్య. రైతు ఐతగోని జానయ్య స్వతహాగా ఉపాధ్యాయుడు. వ్యవసాయంపై ఉన్న మక్కువతో తనకున్న 4 ఎకరాలలో కడియం నర్సరీ నుండి 18 రకాల మామిడి మొక్కలను నాటారు. అయితే ఈ మొక్కల మధ్య ఖాళీ భూమి వృధాగా ఉండడం గమనించిన ఈయన తక్కువ సమయంలో పంట చేతికొచ్చే అంతర పంటలు సాగు చేయాలనుకున్నాడు. మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న పుచ్చ సాగు చేయాలనుకున్నారు. ఇందుకోసం ఆరోహి, విశాల్ 2 రకాలను తెచ్చి 2 ఎకరాల్లో బోదెలు పోసి డ్రిప్ మల్చింగ్ ఏర్పాటు చేసి నాటారు. ప్రస్తుతం కోత దశలో ఉంది. వ్యవసాయం అంటే చాలా మక్కువ ఉండింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని నాకున్నటువంటి ఈ 4 ఎకరాల ల్యాండ్లో ఏం చేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్న తరుణంలో పండ్ల మొక్కలు పెడితే బాగుంటుందా అన్న సందర్భంలో నేను మామిడి మొక్కలు కడియం వెళ్ళి తీసుకొచ్చి 18 వెరైటీలు ఇందులో పెట్టడం జరిగింది. పెట్టిన 2-3 నెలల తర్వాత అంతర పంట కూడా ఫ్రూట్స్ వేస్తే బాగుంటుందన్న ఆలోచనతోటి కూలి వాళ్ళని పెట్టేసి చక్కగా చదును చేసేసి అంతర పంటగా పుచ్చ నాటాలి. అందులో కూడా వెరైటీస్ మంచి దిగుబడి ఇచ్చే సెర్చ్ చేసేసి తీసుకొచ్చి పెట్టడం జరిగింది. డ్రిప్ సిస్టమ్ ద్వారా వాటర్ మిలన్ సాగు చేయడం జరిగింది. వేప నూనెని 5 రోజులకు ఒకసారి వేప నూనెని పిచికారీ చేయడం జరుగుతుంది. తర్వాత ఫంగల్ డిసీజెస్కు వచ్చేసి టైకోడెర్మా విరిడీని సూడోమోన కొట్టడం వల్ల పంటలో ఇంతవరకు ఎలాంటి ఇబ్బందికి గురి కాలేదు. చక్కటి ఈల్డింగ్ వచ్చే ఆస్కారం ఉంది. ఇప్పటికీ 45 రోజుల నుంచి 50 రోజుల పంట దిగుబడిని ఆశిస్తున్నాము. ఇంకొక 10-15 రోజుల్లో హార్వెస్టింగ్ కూడా వచ్చే ఆస్కారం ఉన్నది. పుచ్చ సాగులో చీడపీడల బెడద అధికంగానే ఉంటుంది. వీటి నుండి పంటను కాపాడుకునేందుకు రక్షణ పంటగా బంతిపూలను సాగు చేశారు. దాదాపు 3 టన్నుల దిగుబడి వచ్చే అవకాశముంది. ఇప్పటికే 1 టన్ను కోతతో 5,000 ఆదాయం వచ్చింది. ఇటు పుచ్చ, ఫ్యాన్సీ, నార్మల్ రకాలు కలిపి దాదాపు 40 టన్నుల దిగుబడి వచ్చే అవకాశముంది. మార్కెట్ ధరలను బట్టి కేవలం 3 నెలల్లోనే దాదాపు 6 లక్షల ఆదాయం వచ్చే అవకాశముంది. ఒక ఎకరానికి విత్తనాలు వచ్చేసి 200 నుంచి 300 గ్రాముల విత్తనాలు నాటడం జరిగిందండి. ఈ 2 ఎకరాలలో 600 గ్రాముల విత్తనాలని తీసుకొచ్చి నాటాము. దిగుబడి విషయానికి వచ్చినట్లయితే ఎకరానికి ఒక 20 నుంచి 25 టన్నుల దిగుబడి వచ్చే ఆస్కారం ఉన్నది. ప్రస్తుతం మార్కెట్లో ఈ పుచ్చకు మంచి డిమాండ్ ఉన్నది. ఈ 2 ఎకరాల్లో సాగు చేసిన నార్మలు మరియు ఫ్యాన్సీ వెరైటీలలో దిగుబడి వచ్చేసి నార్మల్ది ఎకరానికి ఒక 20 నుంచి 25 టన్నుల దిగుబడి వస్తుందండి. దీని ధర ప్రస్తుతం మార్కెట్లో ఒక 10 నుంచి 12 వేల టన్ను పలుకుతుంది. ఫ్యాన్సీ వెరైటీ వచ్చేసి 20 నుంచి 25 టన్ను పలుకుతుంది. నార్మల్ది అయితే వచ్చేసి మనకు 20 టన్నులు వస్తుంది అనుకున్నాం కాబట్టి ఒక 2 లక్షల రూపాయలు నార్మల్ నుంచి, ఫ్యాన్సీ వెరైటీ నుంచి ఒక అది కూడా 20 టన్నులు వస్తుంది అని అనుకున్నట్టయితే 4 లక్షల రూపాయలు 20 టన్నులకు దిగుబడి వస్తుంది. మనకు ఖర్చులు వచ్చేసి నార్మల్కైనా ఫ్యాన్సీకైనా కూలి ఖర్చులు అవన్నీ కలిసేసి ఆన్ ఆన్ యావరేజ్లో 1 లక్ష రూపాయలు ఖర్చులు వస్తున్నాయి అన్నమాట. ఇవి అంతా కూడా 2 నెలల 10 రోజుల్లో పూర్తి చేసుకోవచ్చు అండి. ఈ 2 ఎకరాలకు మనకు బంతి వచ్చేసి వరుసల్లో 1-2 వరుసల నుంచి 3 వరుసల్లో నాటడం జరిగిందండి. ఈ బంతి కూడా 3 టన్నులు వచ్చే ఆస్కారం ఉంది. 1 టన్ను వచ్చేసి కోయటం జరిగింది. 5,000 రూపాయల అమౌంట్ రావటం కూడా జరిగింది. ఈ అమౌంట్ మన కూలి ఖర్చుల కింద చిన్న చిన్న వాటికి పనికొచ్చే విధంగా ఉందండి. ఇలా వ్యవసాయంలో నేను చేసే పనికి నాకు సంతృప్తి లభించింది.
రెండెకరాలలో పుచ్చతో పాటు రక్షణ పంట అయిన బంతి సాగుకు దాదాపు 100,000 రూపాయల పెట్టుబడి అయింది. అయితే ఫ్యాన్సీ పుచ్చ 20 టన్నుల దిగుబడి వచ్చినా, మార్కెట్లో టన్ను ధర 20 రూపాయలు పలికినా దాదాపు 4 లక్షల ఆదాయం వస్తుంది. ఇటు రెగ్యులర్ పుచ్చ 20 టన్నుల దిగుబడి వచ్చినా, మార్కెట్లో టన్ను ధర సరాసరి 10,000 వేసుకున్నా 2 లక్షల ఆదాయం వస్తుంది. పెట్టుబడి 100,000 రూపాయలు పోను, 5 లక్షలు నికర ఆదాయాన్ని 3 నెలల్లోనే పొందుతున్నారు రైతు జానయ్య. అంతేకాదు, రక్షణ పంట అయిన బంతి ద్వారా కూడా అదనంగా మరో 15,000 ఆదాయం పొందుతూ తోటి రైతులకు మార్గదర్శకంగా నిలుస్తున్నారు.